ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఈ రెండింటి మధ్య నడుస్తున్న రాజకీయంలో రోజుకొక ట్విస్ట్ తెర మీదకి వస్తుంది ప్రధానంగా టార్గెట్ రాజకీయాలు నడుస్తున్నాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరిస్థితి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ నేపథ్యంలోనే టార్గెట్ కుప్పం ప్రధానంగా ఆపరేషన్ ఆకర్షణ నేపథ్యంలో టార్గెట్ కుప్పం ఇప్పుడు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది కారణం ఏంటి అంటే చంద్రబాబు గారిని అలాగే తెలుగుదేశం పార్టీని మరింత బలహీనపరిచేందుకు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఎత్తుగడలో భాగంగా టార్గెట్ కుప్పం అనేది ఇప్పుడు లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్నారు వైసీపీలోని కొంతమంది సీనియర్ నాయకులు చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళు అని ఎందుకంటే చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఏంటి అంటే కుప్పం నియోజకవర్గం చెప్పాలి ఎందుకంటే వరుసగా 7 సార్లు అక్కడి నుంచి గెలుపొందిన చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలు వచ్చేసరికి కాస్తంత మెజార్టీ తగ్గడం ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ టైంలో 2వ రౌండ్లో ఆయన కాస్తంత మెజార్టీ తగ్గడం అప్పుడే కాస్తంత అయోమయ గందరగోళ పరిస్థితి ఏర్పడిన సందర్భం అందరికీ తెలుసు అయితే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా భూస్థాపితం చేయాలి అనే ఉద్దేశంతో టార్గెట్ కుప్పం లక్ష్యంగా చేసుకుని వైసీపీ పావులు కదుపుతుంది అనేది ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపు ఒక 30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న పార్టీని నమ్ముకున్న మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అలాగే గతంలో ఎంపీపీగా పనిచేసిన ఆయన భార్య జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్యామరాజు వీళ్ళందరూ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు అలాగే త్వరలోనే మాజీ జడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా వైసీపీ గూటికి చేరబోతున్నారట అంటే ఇదంతా కూడా ప్రస్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ ఆకర్షణ జరుగుతుంది అనేది ఒక టాక్ అయితే కుప్పంలో చంద్రబాబు గారికి అత్యధిక మెజార్టీ కట్టబెట్టిన గుడిపల్లి మీద కూడా వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బీసీలు అధికంగా ఉన్న కుప్పంలోని గుడిపల్లి నుంచి ఇప్పటికే 150 నాయబ్రాహ్మణ కుటుంబాలు 150 ముస్లిం కుటుంబాలు కూడా ఇటీవలే వైసీపీలో చేరిపడం టీడీపీకి ఒక కోలుకొని షాక్ ఇచ్చినట్లు అయ్యింది ఇక్కడే టార్గెట్ కంప్లీట్ అయిపోయింది వైసీపీది ఎందుకంటే బీసీలని మైనార్టీలని ఎప్పుడైతే తన వైపుకు తిప్పుకున్నారో కుప్పం నియోజకవర్గం నుంచి ఇక అక్కడే చంద్రబాబు గారి పని అయిపోయింది అనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే కుప్పంలో టీడీపీని దెబ్బకొట్టి ఒకవేళ చంద్రబాబు గారు గనక మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేలాగా చెయ్యాలి అనేదే టార్గెట్ అదే టార్గెట్ కుప్పం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యవహారాలన్నీ ఆల్రెడీ చంద్రబాబు గారికి కూడా అర్థమయ్యాయంటే దాంతో ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు నిత్యం అక్కడ కుప్పంలో ఉన్న స్థానిక నేతలతో ఫోన్లోనో జూమ్ యాప్లతోనో టచ్లో ఉండడం అలాగే కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కానీ ఎవరు చేజారిపోకుండా చూడాలి అని చెప్పి అక్కడ కొంతమంది సీనియర్ నాయకులకు ఆదేశాలు జారీ చేయడం కొంతమంది అయితే డోర్ టు డోర్ వెళ్ళి కూడా మాట్లాడుతున్నారంట టీడీపీ నేతలతో పార్టీలోనే ఉండండి మీకేం భయం లేదు పార్టీ అండగా ఉంటుందని అయినా సరే చాలామంది వినకుండా పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారని మొత్తం మీద టార్గెట్ కుప్పం ఆపరేషన్ ఆకర్షణ ఏదైతే ఉందో వైసీపీ చేపట్టింది అదైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనే సంకేతాలు ఉన్నాయి కుప్పం నుంచి అనేది వైసీపీ సోషల్ మీడియా నుంచి అర్థమవుతుంది మరి చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే చంద్రబాబు గారు ఈసారి కుప్పం నుంచి ఓటమి పాలవడం ఖాయమా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి